నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కాణిపాక శ్రీ వరసిద్ధ వినాయక స్వామిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్వామివారి దర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేయడంతో పూతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, శ్రీ గురుజాల జగన్మోహన్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఐరాల తహసీల్దార్ మహేష్, కాణిపాకం ఎస్ఐ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దిగ్విజయమస్తు నమస్కారం.
నేను దైవ దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఒకసారిగా ఈరోజు వెంకటేశ్వరుని యొక్క దర్శనం అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి యొక్క దర్శనం కోసం రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి వెంకయ్య గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి పరిస్థితి యథార్థం. రాబోయేటువంటి రోజుల్లో దేశంలో, ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద శక్తిగా, మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి గ్రహణం కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో, మరి ఈ మధ్యన రాజధాని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు, అదేవిధంగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామనే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన, అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేయూతనిస్తామని మోడీ గారు ప్రకటించడం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని, వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించండి. సార్, సార్ ఒక నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది సార్, అది గ్రాంటా అప్పా సార్? అది నేను అమరావతి అభివృద్ధికి మీరు చెప్పేది గ్రాంట్గా ఇచ్చింది. అదే నేను చెప్పేది గతంలో అంటే నేను మొన్న బడ్జెట్ లో ఇచ్చిందేనా మీరు అనేది? గతంలో అంటే చాలా గతం అయితే గతం. మీరేం అడగాలంటే జర్నలిస్ట్ గా మీ బడ్జెట్ లో గతం అంటే నేను సంవత్సరం వెనక్కి వెళ్ళాను కదా, వెనక్కి వెళ్తాను సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ దాని తాలూకు ఏదైతే సవరంటీ ఉందో గ్యారంటీ దాన్ని తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్రం ఏం తిరిగి చెల్లించాల్సింది సార్? ఇప్పుడు బీజేపీ పాలన రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా పాలన సాగుతున్నదని, అదేవిధంగా మధ్యలో కేవలం అంటే వర్గీకరణ విషయంలో మీరు చెప్పండి, తారీఖు చెప్పండి సార్. మీ ప్రభుత్వం వర్గీకరణకి రావాల్సింది, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మనం పత్రికల్లో చూసాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కాదు. కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా కానీ దాన్ని అమలు చేస్తుంది పరిస్థితి.